ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ నగర్లో దోమల నివారణ కొరకు ఫాగింగ్ మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్డీసీ చైర్మన్ మరియు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ చెరకు సంగీత్, ప్రశాంత్ గౌడ్, జిహెచ్ఎంసీ డీసీ మారుతి దివాకర్, ఎంతోమాలజీ రాగిణి మరియు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమల నివారణపై సదస్సు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సంగీత, ప్రశాంత్ గౌడ్ గారు, అనంతం రాజారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఒకసారి నిల్చోండి, అలా ఒకసారి నిల్చోండి. ఒక నిమిషం సాయంత్రం వరకు ఆ రోజు పడుకునే వరకు దాదాపు 3-4 సార్లు హాస్పిటల్లో
టెంపరేచర్ ఎన్ని రకం ఉంది, మీరు ఏ మెడిసిన్స్ వాడుతుందో, మీ బ్లడ్ ప్రెషర్, మీ షుగర్స్, మీరు ఇతర సమస్యలన్నీ కూడా ఆ పేషెంట్ లో రాసుకుంటారు. అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా బీపీ మార్చుకొని వేరే రకంగా రావాలంటే ఈ ఖర్చంతా కూడా మీకే పడుతుంది. రాబోయే రోజు చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది, చాలా అంటే చాలా ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులకు సీజనల్ ఫ్లూలకు కారణం ఏంటంటే దోమలే 85% కారణం. 85% దోమల వల్ల మనకు ఈ సీజనల్ ఫ్లూ వస్తాయి. డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, మామూలు ఫ్లూ కానీ, మెదడుబాటు కానీ, ఇవన్నీ కూడా వర్షాకాలంలో కాలానుగుణంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫ్లూ. కాబట్టి ఇప్పుడు మనం కరోనా యొక్క శత్రువును ఎదుర్కొంటున్నాము, ఇంకో శత్రువుతో పోరాడే శక్తి మనకు లేదు. కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉంటే ఆ శత్రువుని నిలవరించగలం. మొత్తం దుర్పు రాపం దుర్పు మాత్రమే కానీ ఆ శత్రువుని కనీసం మనం నిలవరించగలం. తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం, మనం బాగుంటే మన కుటుంబానికి మనం సేవ చేయగలుగుతాం. కానీ మనమే ఇబ్బంది పడితే కుటుంబం కూడా మొత్తం విలువలు రాయగలం. కాబట్టి ఇందులో ఏ ఒక్క ప్రభుత్వం కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క కార్పొరేటర్ కానీ ఏమీ చేయలేదు. ప్రజలందరూ కూడా సహకరించి ప్రజల యొక్క భాగస్వామ్యమే దీని మీద మనం విజయం చేయగలుగుతాం. ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఏ విధంగా అయితే లాక్డౌన్లో ప్రజలందరూ కూడా స్వీయ నిర్బంధం విధించుకొని ఇంటర్కే బయటకు వెళ్లకుండా తమ కుటుంబాన్ని తాము తమ కుటుంబాన్ని రక్షించుకుంటూ అదే విధంగా ఈరోజు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని, కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పనులు చేస్తున్నాము. మరి దానికి ఏం చేయాలో తెలియదు అంటే మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఆదివారం మా నేతమ్మ మంత్రి గారు కేటీఆర్ గారు ఒక పిలిపించిండు, ఆదివారం నాట 10 నిమిషాలు కేటాయించండి. దోమలు ఎక్కడి కిలో ఉంటే ఎక్కడి కిలో వచ్చి మన గర్వయ్యి మన ఇంట దోమలే మనకు తెలుస్తుంది. మన ఇంట్లో పుట్టి పెరిగిన దోమలే మనకు తెలుస్తుంది. మన ఇంట్లో దోమలు పెడితే చెప్పి చాలా మంది అనుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, మన ఇంట్లో పూల పూర్ణిని పెట్టాం. పూల పూర్ణిల కింద ట్రైన్ ఉంటుంది, ఈ ట్రైన్లో ఈ దోమ ప్రవహించండి. అలాగే పూల పూర్ణి వాటర్ పూల్ ఉంటుంది, వాటర్ పూల్లో దోమ పెరుగుతుంది. ఒక టైర్ వాటర్ టైర్ మనం పనికొస్తాం లేదు పక్కన వేస్తాం, ఆ పక్కన వేసిన వర్షం మీద ఎంత అందులో దోమ పెరుగుతుంది. ఒక ప్లాస్టిక్ గ్యాస్ వాడేస్తాం పక్కన వేస్తాం, అది బయట ఉండకుండా ఓపెన్గా ఉండకుండా అందులో రెండు చిక్కులు పడితే అందులో నీళ్ళు ఇస్తాయి, అందులో దోమ వస్తుంది. కొబ్బరి కొండ దాన్ని ఇంటికి పడేస్తాం, అందులో నీళ్ళు నిలబడతాయి, అందులో దోమ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడో చుట్టి ఎక్కడో కలిపించి మనకు ఉంటాయి. మన ఈ ప్రాంతంలోనే మన చుట్టుపక్కలనే ఇవన్నీ కూడా దోమలు పెరిగి మనకు కాపేస్తాయి. కాబట్టి ఇదిగా 10 నిమిషాల సమయం కేటాయించి మన ఇంట్లో ఉన్న పూల పూలలో ఉన్న ట్రేలు ట్రేలుగా ఉన్న నీళ్ళు మొత్తం తీసేసి పారేసేసి మంచినీళ్ళు పెట్టి కడిగేసి మొదలు పెట్టండి. లేదా ట్రే మొత్తం తీసేసి నాలుగు ట్రే మొత్తం తీసేసి అలాగే కూలర్లలో ఎక్కడ నీళ్ళు ఉన్నా కానీ కూలర్లో కూడా నీళ్ళు మార్చండి. వీటికి ఒకసారి 5 రోజులకు ఒకసారి మార్చడం చాలా మంచిది. అలాగే మన చెట్లలో కానీ పొదల్లో కానీ ఏమైనా ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నా లేకపోతే ఏదో తగిలిపోయిన చిప్పలు ఉన్నా అందులో నీళ్ళు ఉన్నాయని చూడండి. ఉంటే ప్లాస్టిక్ గ్యాస్ తీసి డస్ట్బిన్ వేసేయండి. పగిలిపోయిన చిప్ప ఉంటే దాన్ని బోర్లించండి, నీళ్ళు నిలవకుండా. కొబ్బరి కొలు దాంట్లో తీసేయండి. మన ఇంటి మీద ఏమైనా పాత కాయలు చూసుకోండి, పాత కాయలు కానీ ఇతర సామాగ్రి కానీ ఉంటే అందులో నీళ్ళు నిలవకుండా చూసుకోండి. ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే మిమ్మల్ని మీరు రక్షించుకున్న వారైతారు, మీ కుటుంబాన్ని రక్షించిన వారైతారు, మీ వీధిని రక్షించిన వారైతారు, మీ నగరాన్ని రక్షించిన వారైతారు, మీ రాష్ట్రాన్ని రక్షించిన వారైతారు. కాబట్టి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయితేనే దీని మీద మనం జయించగలం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. పోయిన సంవత్సరమే మేము డిసెంబర్ నెలలో దోమల మీద యుద్ధం అన్నప్పుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అప్పుడే అమలు చేశాం. పోయిన సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే జూన్ జూలైలో వర్షాకాలంలో మేమందరం కూడా ఈ దోమల మీద యుద్ధాన్ని చాలా తీవ్రతరం చేస్తాము, ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఎదుర్కొంటాము, దోమల్ని తప్ప చేసి కొట్టమని చెప్పేసి పోయిన సంవత్సరం అమలు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ యొక్క కరోనా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క 15 రోజుల ముందు లాంచ్ చేయాల్సిందే. లాక్డౌన్లో లాంచ్ చేయలేకపోయింది కాబట్టి లాంచ్
ఒక దోమ 1000 గుంటలు పెడుతుంది. 1000 గుంటలు పెట్టినప్పుడు అది వారం రోజుల దోమ అవుతుంది. ఫస్ట్ 2 రోజులకు 2.5 రోజులకు గుంటు పెట్టినాక 2.5 రోజులకు లార్వాగా అభివృద్ధి చెందుతుంది. లార్వాగా అభివృద్ధి చెందినాక మళ్ళీ 2.5 రోజులకు ప్యూపా అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 2 రోజులకు దోమగా ఆచరిస్తుంది. అంటే ఈ వారం రోజులు లోపలనే దాన్ని చంపేయాలి. ఈ వారం రోజుల లోపల చంపాలంటే జిహెచ్ఎంసీకి ఉన్న వనరులు, జిహెచ్ఎంసీకి ఉన్న మెన్ అండ్ మ్యాన్ పవర్ అనుకోండి, లేకపోతే వనరులు అనుకోండి, మెషినరీ అనుకోండి, అంతగా లేవు. మన డివిజన్కి ఒకటే ఫాగింగ్ మిషన్ ఉంది. పోయిన సంవత్సరం అయితే 2 డివిజన్లకు ఒక ఫాగింగ్ మిషన్ ఉండేది. అలాగే యాంటీ లార్వా లార్వాని సంచేసే టీమ్స్ కూడా పక్కున్నాయి. ఈ వార్డులో అంటే దాగోల్ వార్డులో దాదాపు 88 ఖాళీలు ఉన్నాయి. 88 ఖాళీలకు యాంటీ లార్వా టీమ్స్ పోయి ఎక్కడ నీళ్లున్నాయి ఆ నీళ్ళలో మందు కొట్టి మీ సంపులలో, మీ ఓరే ట్యాంకులలో, మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా వేస్ట్ వాటర్ ఉందా చూసి ఆ వాటర్ని అంతా కూడా తీయాలంటే యాంటీ లార్వా టీమ్స్ సరిపోరు. నెల రోజులకు ఒకసారి కూడా మీ ఇంటికి రాలేదు. కాబట్టి ఇది 7 రోజులే గుడ్డు పెట్టాక 7 రోజులు దోమైతుంది. మరి నెల రోజులకు ఒకసారి వస్తే దీని సైకిల్ 3 సైకిల్ వచ్చేస్తే 3 సార్లు కొట్టేసేది దోమలు. కాబట్టి 7 రోజులతో పని దీన్ని చంపాలి. ఎట్టి పరిస్థితుల్లో 7 రోజుల మీద ఎక్కువ బతనీయదు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లు సొంతంగా దీన్ని వెచ్చించి అందరు కూడా కార్పొరేటర్ ఎల్బీ నగర్లో ఉన్న అందరు కార్పొరేటర్లతో మాట్లాడేసి ఆయన ప్రజలకు సేవ చేయాలంటే ఈ విధంగా ముందుకు రండి. మీరు మీరే సొంతంగా నిధులతో ఈరోజు మిషన్లు కొనుక్కోవాలి. ప్రతి కార్పొరేటర్ 2 మిషన్లు కొనుక్కోవాలి. 2 మిషన్లు కొనుక్కుని ఒక మిషన్ నేను ఇస్తా. 3 మిషన్లు అయితే జిహెచ్ఎంకి సంబంధించిన మిషన్లు కొన్ని డీజన్లు ఒకటో రెండో ఉన్నాయి. సో 4-5 అవుతాయి. 4-5 అవుతాయితే ఒక ప్రోగ్రామ్ టైం టేబుల్ తయారు చేశాం. ఈ టైం టేబుల్ ఏ విధంగా ఉందంటే ప్రతి కాలనీకి 5 రోజుల లోపల ఫాగింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఫాగింగ్ కూడా మీరు రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు కొడితే దీని యొక్క పవర్ ఉండదు. ఫాగింగ్ కూడా కేవలం రాత్రి సాయంత్రం సూర్యాస్తమైనాక ఒక 15-20 నిమిషాలకు దోమలన్నీ గ్యాదర్ అయిపోయి మళ్ళీ గంట సేపటి మిక్స్ అయిపోయింది వేరే ప్రాంతం. ఆ టైంలోనే గంటలో టైంలోనే ఫాగింగ్ చేస్తే దాని యొక్క పవర్ ఉన్నది కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దోమల మీద ఎదుర్కొనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్లో లాంచ్ చేయడం జరిగింది. మేడం దీనికి సొంత నిధులతో దాదాపు 33 మిషన్లు కార్పొరేటర్లు మరి నేను ఇద్దరం కలిసి సమకూర్చుకున్నాము. జిహెచ్ఎంసీకి సపోర్ట్గా ఈ మిషన్లన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. యాంటీ లార్వా మిషన్లు 33, ఫాగింగ్ మిషన్లు 33. దీంతో ఎక్కడైతే యాంటీ లార్వా దోమలకు విలేముందో వాటర్ మీద ఈ లార్వా స్ప్రేయింగ్ యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేస్తూనే ఉంటాం ప్రతి ఇల్లు తిరిగి. అలాగే మురికివాడలో ముఖ్యంగా స్లమ్స్లో వీటిని ఎక్కువ కూడా యూజ్ చేస్తాం. అలాగే ఫాగింగ్ అంతా కూడా ఎక్కడైతే దోమల్లో సాయంత్రం 6 నుంచి 8 వరకు గంటల సేపట్లో మా 3 మిషన్లు ప్లస్ జిహెచ్ఎంసీ ఒక మిషన్ 4 మిషన్లు కలిపి ప్రతి కాలనీకి 5 రోజుల కోసం ఖచ్చితంగా వచ్చేటట్టు ఒక టైం టేబుల్ నిర్ణయించినాం. దోమ జీవితకాలం దోమ గుడ్డు పెట్టినప్పటి నుంచి దోమగా రూపాంతరం చెందడానికి వారం రోజులు టైం పడుతుంది. మొదట గుడ్డు పెడుతుంది, దాని తర్వాత 2-2.5 రోజులకు లార్వాగా వస్తుంది, ఇంకో 2.5 డేస్ ప్యూపాగా అవుతుంది, దాని తర్వాత దోమగా అవతరిస్తుంది. కాబట్టి దోమ గుడ్డు పెట్టినప్పటి నుంచి ఆ దోమగా అవతరించే లోపలే దాన్ని సైకిల్ బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా మురికివాడల్లో కానీ ఇళ్లలో కానీ మంచినీళ్ళు నిల్వ ఉన్నా కానీ ఎక్కడన్నా ఉంటే కానీ వాటిని అంతా కూడా 6 రోజుల లోపలే బ్రేక్ చేసి అక్కడ యాంటీ లార్వా స్ప్రే చేస్తాం. అలాగే ఒకవేళ పొరపాటున దోమగా అవతరించినా కానీ ఆ దోమని మళ్ళీ ఈ ఫాగింగ్ మిషన్ ద్వారా దాన్ని ఖతం చేసేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా దోమలు లేకుండా రాబోయే రోజుల్లో సీజనల్ ఫ్లూస్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు, మామూలు ఫ్లూ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి బారి నుంచి ప్రజల్ని వీటి బారి నుంచి రక్షిస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా కాలనీ సంక్షేమ సంఘాలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్ళతో ప్రతిజ్ఞ చేపించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎల్బీ నగర్లో ఈ దోమల సీజన్ అప్పుడు దోమలు దాదాపు 80-85% లేకుండా చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, ఖచ్చితంగా వీటి మీద విజయం సాధిస్తుంది. నాగోలో స్టార్ట్ అయింది కదా, నియోజకవర్గం 11 డివిజన్లో వేస్తున్నాయి. ఏమైనా స్పెషల్గా పలానా డివిజన్లు ఎక్కువ ఉంది అనే సమస్య ఎక్కువ ఉందని ఏమైనా గ్రహించారు? అవుట్స్కర్ట్స్ డివిజన్లో చాలా ఎక్కువ ఉంటాయి తీవ్రత, అంటే నాగోలు కానివ్వండి, మన్సూరాబాద్ కానివ్వండి, హయత్ నగర్ కానివ్వండి. అందుకోసం ఈరోజు ముఖ్యంగా ఈ డివిజన్లో ఇలా లాంచింగ్ పెట్టారు. ఇక సిటీలో నగరానికి దగ్గరగా ఉన్న డివిజన్లు గడ్డన్నారం కానీ లేకపోతే చేతనప్పుడు కానీ దీనికన్నా కొంచెం తీవ్రత కొంచెం తక్కువ ఉంది.
కాబట్టి కొంచెం లేటర్ స్టైల్ పెట్టు. కాబట్టి హస్తినాపురంలో కూడా 25th నాడు పెట్టాలి, లింగోజి కూడా 25th పెట్టు. సో పెద్ద ఎత్తున దోమల మీద యుద్ధ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి దీని మీద విజయం సాధిస్తాం. మరియు కళనీ సంక్షేమ సంఘ నాయకులకు కళనీ రాష్ట్రం మరియు పాత్రికేయులు